చేపిచ్చేది తప్పుడు పనులవునా కాదా? నేను అడుగుతున్న జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే అది మీ విశ్వాసం మీ నమ్మకం నా మీద. ఈరోజు చెప్తున్నా నేను మీ అందరికీ, తెలుగుదేశం వస్తుండే పెట్టుబడులు విపరీత వస్తాయి. వస్తాయా లేదా? ఇండస్ట్రీ వస్తుందా లేదా? ఎవరు తెచ్చారు కియా మోటార్స్ ని? ఎవరు తెచ్చారు పెట్టుబడులన్నీ? ఇప్పుడు చెప్తున్నా మా తమ్ముళ్ళందరికీ, తమ్ముళ్ళు యువగళం కింద మీ అందరికీ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను. మీరు సహకరిస్తే ఇంకా ఎక్కువ ఉద్యోగాలు ఇస్తా. 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొస్తా ఇక్కడికి మీ ఇంటికి. మొన్న మీరు చూడండి, కోవిడ్ వచ్చింది. కోవిడ్ లో మన వాళ్ళు బాంబేలో పనిచేసేవాడు కొత్తూరుకు వచ్చి పని చేసుకుంటా కూర్చున్నాడు ఇంట్లో, అవునా కాదా? వర్చువల్ గా పనిచేశాడా లేదా? ఇప్పుడు పనిచేస్తున్నారు. నేను ఆలోచన, ప్రపంచంలో ఉండే కంపెనీలన్నీ తీసుకొచ్చి మన పిల్లలు ఇంట్లో కూర్చొని పనిచేసేదిగా కార్యక్రమానికి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా. మీకు ఇంట్లో వస్తు లేకపోతే, మీ ఇంట్లో డిస్టర్బెన్స్ ఉందంటే, నీకు బోరు కొడతా ఉందంటే, మండలానికి 2 కేంద్రాలు పెడతా, వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తా నేరుగా ఇంట్లో నుంచి. ఏదైతే ఎలక్ట్రికల్ కార్ వేసుకొని మోటార్ బైక్ వేసుకొని ఖర్చు లేకుండా నేరుగా పనిచేసే వర్క్ స్టేషన్కి వెళ్ళి కొత్తూరుకు వచ్చి పనిచేసుకుని సాయంత్రానికి చక్కగా ఇంటికి వెళ్ళొచ్చు తమ్ముళ్ళు, అది క్రియేట్ చేస్తా. ప్రతి ఒక్క మండలంలో వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తా, శిక్షణ ఇప్పిస్తా, స్కిల్ డెవలప్మెంట్ చేస్తా. నా సైన్యం మా తమ్ముళ్ళు, యువతే నా సైన్యం, పిల్లలే నా సైన్యం. నేను 10 రోజులు చూశాను, ఎక్కడ పోయినా యువత, చిన్నపిల్లలైతే, టీనేజర్స్ అయితే, చిన్న చిన్న పిల్లలైతే ఎదుగుకుంటా వస్తున్నారు. నా కోసం వాళ్ళ ఆలోచన ఒకటి, మళ్ళీ మీరు రావాలి, మా భవిష్యత్తు బాగుండాలి. అందుకే హామీ ఇస్తున్నా, మీరు కాని యువతంతా నా వెనకనుండండి, ఒక సైన్యంగా ఉండండి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను జయించే శక్తి తెలుగు జాతికి ఉంది, నా యువతకు ఉంది. సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా యువతని?